అంటే పాత అంచనాలు కొత్త అంచనాలు పదిహేడు పద్దెనిమిది అంచనాలు కానీ పద్నాలుగు పదహైదు అంచనాలు కానీ మోర్ లెస్ సేమ్ నువ్వు డబ్బులు సంపాదించుకోలేక తెచ్చుకోలేక ఏదో వాళ్ళ పని పడేవడం ఎందుకు నువ్వు అదే చదివినిపించాను నేను రాష్ట్ర ప్రభుత్వం పంపించిన దాంట్లో ఐదు ఆరు వందలు కొంత డిఫరెన్స్ ఉంది కేంద్రం ఇచ్చిన దానికి దీనికి ట్యాలీ అవుతుంది యాభై ఏడు వేల కోట్లు నువ్వు డబ్బులు తెచ్చుకోలేకుండా వేరే వాళ్ళ పని పడి లేనిపోని నోరు బారేసుకోవడం ఎందుకు నీకు చేత కాదని చెప్పు నేను అడుగుతున్న సవాలు విసురుతున్నా పదహారు ప్రాజెక్టులు ఉన్నాయి నేషనల్ ప్రాజెక్ట్స్ ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి అయిందా ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్ విసురుతున్నా ఏంటి అక్కడ దాపరకం ఎందుకు వేరే వాళ్ళు పోకూడదని అడ్డం పెడుతున్నారు ఇది రాష్ట్ర ప్రగతికి చిహ్నం రాష్ట్ర ప్రజల కోసం కట్టే ప్రాజెక్ట్ ఇది అందుకే తెలుగుదేశం పార్టీ టైంలో పది రూపాయలు ఖర్చు అయినా సరే ప్రజలను కూడా తీసుకపోతే చూపించాం భాగస్వాములు చేశాం ఇది వాళ్ళ కోసం కట్టే ప్రాజెక్ట్ ఇది ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళుతూ ఉంటే అరెస్ట్ చేస్తారా మీరు సిపిఐ పోతే అరెస్ట్ చేస్తారా ఎందుకు అరెస్ట్ చేశారు చెప్పండి దీనికి సమాధానం చెప్పని అడుగుతున్నా దానికి సమాధానం చెప్పే పరిస్థితిలో కూడా వీళ్ళు లేని పరిస్థితి ఉంది అల్టిమేట్గా ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఇరిగేషన్ మొత్తం సాగునీటి ప్రాజెక్టులు గ్రహణం పట్టింది ఇతనెక్కడా డబ్బులు ఖర్చు పెట్టడం లేదు ఉత్తరాంధ్ర అన్ని ప్రాజెక్టులకు మాట్లాడుతున్నాడు ఏం చేశారు మీరు ఒక్క ప్రాజెక్టు పైన ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా ఈ పద్దెనిమిది నెలలో రాయలసీమను గురించి మాట్లాడుతున్నావు ఒక్క ప్రాజెక్టు ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా మీరు ఆ రోజు ఏం చెప్పారు మీరు గోదావరి నీళ్లు తెలంగాణ భూమి మీద శ్రీశైలం తీసుకొస్తానని చెప్పి మాట్లాడితే ఆ రోజు చెప్పాను నీ వల్ల కాదు అనవసరమైన మాటలు మాట్లాడద్దు ఒక్క చుక్క నీళ్ళు రావు కరెక్ట్ కాదంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిన తర్వాత నోరు మూసుకునే పరిస్థితికి వచ్చారు చెప్పేది వేరే చేసే పనులు వేరే మేము అందుకనే ఆ రోజు నుంచి కూడా ఈ ఒక్క ప్రాజెక్ట్లోనే మీరు విశ్వసనీయత చూస్తే ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా ఫేక్ అనేదానికి ఇది ఒక ఉదాహరణ అన్ని విషయాల్లో కూడా బురజ జల్లడం మనం తుడుచుకోమనడం ఇంకో మళ్ళా బురజ జల్లడం ఇదే పనికి వచ్చే పరిస్థితికి వచ్చారు కేసీఆర్ అన్నాడు అసెంబ్లీలో చెప్పాడు నేను జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాను హైట్ తగ్గించమన్నాను దానివల్ల భద్రాచలానికి కూడా ముప్పు చెప్పాను కానీ ఈయన సరే అన్నాడు అని ఆయన కూడా చెప్పే పరిస్థితి అది మీ విశ్వసనీయత దాన్ని నువ్వు ఖండించే పరిస్థితిలో కూడా లేవు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకే నేను ఓటే అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని ఎలాంటి మాయ మాట వద్దు మేము అడిగితే సమాధానం చెప్పలేకుండా మమ్మల్ని సస్పెండ్ చేస్తారా మీరు చెప్పండి సమాధానం మేము అడిగాం ఒక మాట నువ్వు అవినీతి ఆరోపణలు చేశావు సమాధానం చెప్పమని మా శాసనసభ్యులు అడిగారు అయితే నువ్వు చెప్పాలి సమాధానం చెప్పాలి ఎస్ నేను ప్రూవ్ చేస్తానని కాదు నేను నోరు జారాను సారీ అన్నది చెప్పే పరిస్థితిలో ఉండాలి ఒక సభ్యత సంస్కారం లేని ముఖ్యమంత్రి ఒక పద్ధతి ఏమీ లేని ముఖ్యమంత్రి ఏదంటే మాట్లాడుతూ ఉంటాడు హౌస్లో ఎవ్రీడే చూస్తున్నాం ఇరవై ముప్పై మంది మాట్లాడిస్తారు మాకు అవకాశం ఇవ్వరు మైక్ స్పీకర్ ప్రవర్తన కూడా చాలా అనుచితం కరెక్ట్ కాదు ఒక పద్ధతి ఉండాలి ప్రజాస్వామ్యం హుందాగా ఉండాలి గవర్నమెంట్ ఏదైనా కానీ ఆరోపణలు చేసినప్పుడు దాన్ని సమర్థవంతంగా మేము కూడా చెప్ప చెప్పినప్పుడు ప్రజలు ఏది కరెక్టో ఏది అవాస్తమో వాళ్ళు నిర్ణయిస్తారు వీలుగా నిర్ణయించేది అలాంటి సంస్కారం లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు అయినా కూడా మా ఎమ్మెల్యేలు కానీ లీడర్స్ కానీ అనునిత్యం పోరాడుతున్నాం ప్రజా సమస్యల పైన రాజీ ఉండదు ఇంకా పోరాడుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను